జగనన్న గోరుముద్దుపై ఘోరమైన కథనాన్ని అచ్చేశారు రామోజీ మధ్యాహ్నం భోజనాన్ని ముప్పై శాతం మంది ముట్టడం లేదంటూ అబద్దాలు వండివార్చారు చాలా మంది ఇంటి నుంచే భోజనం తెచ్చుకుంటున్నారని కూడా అవాస్తవాలను పేర్కొన్నారు పేద పిల్లలకు రోజుకో మెనుతో వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఉంటే ప్రజల్ని తప్పుదారి పట్టించేలా విషం చిమ్మారు రామోజీ రాష్ట్రంలోని నలభై నాలుగు వేల నూట యాభై ఆరు ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు జగనన్న గోరుముద్ద పథకాన్ని అమలు చేస్తోంది వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ పథకం కింద బలమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు ఉదయం హాజరు తీసుకునేటప్పుడే ఆ రోజు విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా మెను సరుకులు వంటవారికి అందిస్తున్నారు అంతేకాదు పిల్లలకు ఎలా వండితే నచ్చుతుందో కూడా వారి అభిప్రాయాలు తీసుకుని పరిశుభ్రంగా వండి పెడుతున్నారు భోజనం తిన్నాక విద్యార్థులే రిజిస్టర్లో గుడ్ లేదా నాట్ గుడ్ అంటూ తమ అభిప్రాయాలను నమోదు చేస్తున్నారు కూడా ప్రతిరోజు కనీసం ఇద్దరు టీచర్లు పిల్లలతో కలిసి గోరుముద్ద తిని వారి అభిప్రాయాలు కూడా నమోదు చేస్తున్నారు విద్యార్థుల్లో రక్తహీనతను తగ్గించడానికి ఫోర్టిఫైడ్ సార్టెక్స్ బియ్యాన్నే గోరుముద్దలో వాడుతున్నారు ప్రతి గురువారం స్థానిక ప్రభుత్వ వైద్యశాల విలేజ్ క్లినిక్ నుంచి సిబ్బంది స్కూళ్లకు వెళ్లి బడిపిల్లల ఆరోగ్యాన్ని పరీక్షిస్తున్నారు అంతేకాదు పిల్లలు తీసుకునే ఆహారం మెనూను స్వయంగా ముఖ్యమంత్రి జగన్ రూపొందించారు సోమవారం హాట్ పొంగల్ ఉడికించిన గుడ్డు లేదా వెజిటబుల్ పలావ్ గుడ్డు కూర చిక్కీ ఇస్తున్నారు మంగళవారం ఉదయం రాగిజావా మధ్యాహ్నం చింతపండు పులిహోర దొండకాయ పచ్చడి ఉడికించిన గుడ్డు అందిస్తున్నారు వెజిటబుల్ అన్నం ఆలూ కుర్మ ఉడికించిన గుడ్డు చిక్కీ బుధవారం నాడు ఇస్తున్నారు గురువారం ఉదయం రాగిజావా మధ్యాహ్నం సాంబార్ బాత్ లేదా నిమ్మకాయ పులిహోర టొమాటో పచ్చడి ఉడికించిన గుడ్డు మెనూలో ఉంది శుక్రవారం అయితే పిల్లలకు అన్నం ఆకుకూర పప్పు ఉడికించిన గుడ్డు చిక్కి అందుతోంది శనివారం ఉదయం రాగిజావా మధ్యాహ్నం ఆకుకూరతో చేసిన అన్నం పప్పుచారు స్వీట్ పొంగల్ ఇస్తున్నారు అదే టీడీపీ హయాంలో బడిపిల్లలకు రోజు నీళ్ల సాంబారు ముద్దగా మారిన అన్నం ఇచ్చేవారు దాంతో ఇరవై శాతం పిల్లలు కూడా తినేవారు కాదు మరోవైపు విద్యార్థుల హాజరుతో పాటు ఎంతమంది భోజనం చేస్తున్నారో తెలుసుకునేలా ఇంటిగ్రేటెడ్ మానిటరింగ్ సిస్టమ్ ఫర్ మిడ్డే మీల్స్ అండ్ శానిటేషన్ యాప్ ను అందుబాటులోకి తెచ్చారు ప్రతిరోజు బడిలో సరుకుల స్టాక్తో పాటు భోజనం ఫోటోలతో పాటు అప్లోడ్ చేస్తున్నారు రాష్ట్రంలో ఒకటి నుంచి పదో తరగతి వరకు నలభై మూడు లక్షల మంది విద్యార్థులున్నారు నిత్యం సగటున ముప్పై నాలుగు లక్షల ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఐదు మంది అంటే తొంభై శాతం మంది గోరుముద్ద తీసుకుంటున్నారు మిగిలిన పది శాతం మందిలో అమ్మాయిలు ప్రత్యేక పరిస్థితుల్లో ఇంటి నుంచి అన్నం తెచ్చుకుని బడిలో కూరలు తీసుకుంటున్నారు ఇక టీడీపీ అధికారంలో ఉండగా మధ్యాహ్న భోజనం ఏజెన్సీలకు ఎప్పుడూ సకాలంలో డబ్బులు ఇవ్వలేదు గత ప్రభుత్వం పిల్లల భోజనం కోసం ఏటా నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టింది అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సగటున ఒక వెయ్యి నాలుగు వందల నలభై ఎనిమిది కోట్లను ఖర్చు పెడుతోంది ఈ విద్యా సంవత్సరంలో గోరుముద్దకు ఒక వెయ్యి ఆరు వందల ఎనభై తొమ్మిది కోట్లు కేటాయించింది అంతేకాదు వంట ఖర్చు అదనపు మేను ఆహార ధాన్యాలు రవాణాతో పాటు మొత్తం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం వంట ఖర్చు కోసం ఒక్కో విద్యార్థికి మూడు రూపాయల యాభై తొమ్మిది పైసలు మాత్రమే కేటాయించేది అదే ఎప్పటి ప్రభుత్వం దాన్ని ఎనిమిది రూపాయల యాభై ఏడు పైసలకు పెంచి నాణ్యమైన ఆహారం అందిస్తోంది పాఠశాలలకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నా కేంద్రీకృత కిచెన్ ఏజెన్సీలకు వంట ఖర్చును ప్రభుత్వం ఇప్పుడు క్రమం తప్పకుండా చెల్లిస్తోంది వంట చేసే కుక్ లేదా హెల్పర్ల గౌరవ వేతనాన్ని ప్రతి నెల వారి ఖాతాల్లోనే జమ చేస్తోంది ప్రభుత్వ స్కూళ్లలో డెబ్బై శాతం మంది విద్యార్థులు మాత్రమే భోజనం తింటున్నట్లు కాకి లెక్కలు వేసింది ఈనాడు నిజానికి గతేడాది జూన్ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు హాజరైన విద్యార్థుల్లో సగటున తొంభై శాతం మంది భోజనం చేశారు చిత్తూరు సంతపేట మున్సిపల్ హై స్కూల్లో ఐదు వందల ఎనభై ఐదు మంది విద్యార్థులుంటే నాలుగు వందల మందికి మాత్రమే వంట చేస్తున్నారని కానీ అంతకంటే తక్కువ మంది తింటున్నారని కూడా ఈనాడు వార్త రాసేసింది కానీ ఈ స్కూల్లో విద్యార్థులు ఐదు వందల ఐదు మంది ఉంటే సగటున నాలుగు వందల ఇరవై మంది హాజరవుతున్నారు వచ్చిన వారంతా గోరుముద్ద తీసుకున్నట్లు తేలింది అదేవిధంగా నరసరావుపేట శంకర భారతీపురం హై స్కూల్లో అరవై శాతం కంటే తక్కువ మందే గోరుముద్ద తీసుకుంటున్నారన్న ఈనాడు వార్తలోనూ నిజం లేదు ఇక్కడ ఒక వెయ్యి రెండు వందల నలభై మంది విద్యార్థుల్లో సగటున ఎనిమిది వందల అరవై రెండు మంది స్కూలుకు వస్తున్నారు సరాసరిన ఏడు వందల యాభై ఏడు మంది అంటే ఎనభై ఐదు శాతం మంది గోరుముద్ద తీసుకుంటున్నారు నిజాలు ఇలా ఉంటే అన్నంపై అబద్ధాలను ప్రచురించింది ఈనాడు